దేవరా సినిమాకి సంబంధించిన పాజిటివ్స్ చూస్తే జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ని బిగ్గెస్ట్ పాజిటివ్ గా కన్సిడర్ చేయొచ్చు. దాంతో పాటుగా అనిరుద్ యొక్క మ్యూజిక్ ఈ సినిమా చాలా చోట్ల సేవ్ చేసింది. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్, అనిరుద్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎక్కడికక్కడ మూవీ డౌన్ అయినప్పుడు వీళ్ళిద్దరూ ఆ మూవీని కంప్లీట్ గా తమ షోల్డర్స్ మీద రన్ చేశారు. ఇక వీళ్ళ తర్వాత టెక్నికల్ టీమ్ చాలా బాగా డీల్ చేసింది ఈ మూవీని. ఫస్ట్ ఆఫ్ ఈ సినిమాది చాలా బాగుంది. టెక్నికల్ టీమ్ అని ఎందుకన్నానంటే బ్యాక్గ్రౌండ్ మనకి అండర్ గ్రౌండ్ వాటర్ సీక్వెన్సెస్ కానీ హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ ట్రైలర్ లో చూసినప్పుడు గ్రాఫిక్స్ పరంగా, విఎఫ్ఎక్స్ పరంగా, సిసి వర్క్ పరంగా అంత ఇంప్రెసివ్ గా ఉండవేమో అని అనిపించింది. కానీ సినిమాకి వచ్చేసరికి బాగుంది. ఫస్ట్ హాఫ్ ని చాలా బాగా డీల్ చేసినటువంటి కొరటాల శివ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి, నెగిటివ్స్ చెప్తున్నా, సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి బాగా 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 ప్రిడిక్టబుల్ అయిపోయింది. నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమాకున్న బిగ్గెస్ట్ వెరీ వెరీ బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే సెకండ్ పార్ట్ కోసం అంటే దేవరా 2 కోసం ఈ ఈ ఫస్ట్ పార్ట్ లో ఉన్నటువంటి స్టోరీని డైల్యూట్ చేసేసారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో ఒక క్లిఫ్ హ్యాంగర్ ఇవ్వాలి, లాస్ట్ లో ఒక ఎక్సైట్మెంట్ ఎలివేటెడ్ క్లిఫ్ హ్యాంగర్ ఇవ్వాలి. అంటే సెకండ్ హాఫ్ కోసం ఏదైతే మనం బాహుబలి టైంలో చూసాం కదా, హూ కిల్డ్ బాహుబలి అనేటువంటి దానిని, ఎందుకు ఇట్లా జరిగింది అనే ఒక సీక్వెన్స్ ని ఇవ్వాలి అనే దాన్ని, అంటే సెకండ్ పార్ట్ ఒక ఫోర్స్ఫుల్ సెకండ్ పార్ట్, దేవరా 2 అనేది ఒక ఫోర్స్డ్ గా కావాలని ఇంప్లిమెంట్ చేసినటువంటి సెకండ్ పార్ట్ కోసం ప్రయత్నంలా కనిపిస్తుంది. పుష్ప 2 ఆ రకంగా ఉండదు, కానీ ఇది ఖచ్చితంగా సెకండ్ పార్ట్ ని బలవంతంగా చూపించడం కోసం సెకండ్ హాఫ్ ని, ఫస్ట్ పార్ట్ లోని దేవరా 1 కదా ఇది, ఇందులోని సెకండ్ హాఫ్ ని డైల్యూట్ చేసేసి స్టోరీ ఎక్కువగా ల్యాగ్ చేసి దాన్ని క్లైమాక్స్ లో ఇచ్చినటువంటి ఒక క్లిఫ్ హ్యాంగర్ కోసం సెకండ్ పార్ట్ ని సృష్టించారు తప్ప దానికోసం ఇది ఈ స్టోరీని కూడా, మెయిన్ స్క్రిప్ట్ ని కూడా డైల్యూట్ చేశారు అనేటువంటి ఫీలింగ్ ప్రతి ఆడియన్స్ కి మూవీ చూసిన ప్రతి ఒక్కరికి వస్తుంది. అది ఈ సినిమాకి బిగ్గెస్ట్ నెగిటివ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో కొరటాల శివ రైటింగ్ ఫస్ట్ హాఫ్ లో కాస్తంత స్ట్రాంగ్ గా అనిపించినా కూడా సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది మళ్ళీ డల్ మోడ్ లోకి, మళ్ళీ అక్కడక్కడ ఆశ్చర్య మోడ్ లోకి రావడం అనేది ఒక బిగ్గెస్ట్ నెగిటివ్ గా చూసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఈ మూవీ డెఫినెట్లీ సేవ్ అయినట్టే అనిపిస్తుంది నాకు. అంటే కొరటాల శివ సెకండ్ హాఫ్ లో డెఫినెట్లీ ఫెయిల్ అయినట్టు అనిపిస్తున్నా కూడా సేవ్ అయింది ఓవరాల్ గా మూవీ బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ అండ్ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ టెక్నికల్ గా ఈ మూవీ స్ట్రాంగ్ గా ఉండటం వల్ల, ఒక డిఫరెంట్ ఈ సముద్రానికి సంబంధించినటువంటి ప్రపంచానికి తీసుకెళ్ళటం వల్ల, యాక్షన్ సీక్వెన్సెస్ బాగుండటం వల్ల, సాంగ్స్ బాగుండటం వల్ల సాంగ్స్ జనాలు కనెక్ట్ అయ్యి, అంటే బోరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి మూవీలో. ల్యాగ్ అనేది బాగానే కనిపిస్తుంది కానీ బోరింగ్ అనేది విపరీతంగా లేకపోవడం వల్ల సో సేవ్ అవుతుంది ఈ మూవీ అనేది అనిపిస్తుంది. అయితే కన్సిడరబుల్లీ జూనియర్ ఎన్టీఆర్ యొక్క మూవీస్ ని మనం కమర్షియల్ గా కన్సిడర్ చేసుకుంటే బ్రేక్ ఈవెన్స్ విషయంలో కాస్త ఇష్యూస్ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్. అరవింద్ సమేత లాంటి మూవీ విషయంలో కూడా కాస్త ఇబ్బంది పడినటువంటి మార్కెట్ అయింది. సో ట్రిపుల్ ఆర్ తర్వాత డెఫినెట్లీ పాన్ ఇండియాలో భారీ లెవెల్లో గ్రాఫ్ పెరిగింది కాబట్టి ఒకసారి ఈ మూవీ ఆడియన్స్ ఎట్లా కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీ ఆడియన్స్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి ఎట్లా కనెక్ట్ అవుతారు అనే దాన్ని బట్టి బ్రేక్ ఈవెన్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే చాలా చాలా ఎక్కువకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఈ మూవీకి సంబంధించి. సో బ్రేక్ ఈవెన్ గురించి నేను ఇప్పుడే ఏం చెప్పలేకపోతున్నాను, కానీ మూవీ అయితే ఓవరాల్ గా వన్ టైం వాచ్, ఈ సీజన్ కి రన్ అయ్యే చల్తా సినిమా అని అనుకుంటున్నా. నా వైపు నుంచి సజెషన్ ఏంటంటే సెకండ్ హాఫ్ ప్రిడిక్టబుల్ గా ఉంది, దాన్ని నేను హ్యాండిల్ చేయగలను, ఈ వీకెండ్ నేను ఒక మంచి సినిమా చూడాలి, ఒక డిఫరెంట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ వాళ్ళకి వన్ టైం వాచ్.